ఆదిలాబాద్ నుండి ఆర్మూర్ వరకు రైల్వే లైన్ ఏర్పాటు ఈ ప్రాంతవాసుల దశాబ్ద కళ. దీన్ని నెరవేర్చుకునేందుకు రైల్వే లైన్ సాధన కమిటీగా ఏర్పడ్డారు ఆదిలాబాద్కు చెందిన ప్రభుత్వ, ప్రైవేటు, ఉద్యోగ, వర్తక, వాణిజ్య, ప్రజా సంఘాల ప్రతినిధులు. తమ చిరుకాల వాంఛ నెరవేర్చుకునే క్రమంలో రీలే నిరాహార దీక్షలతో పోరాటాన్ని ఉధృతం చేస్తున్నారు. స్థానికుల సమస్య పరిష్కార క్రమంలో నేను సైతం తోడుంటానంటూ దీక్ష శిబిరాన్ని సందర్శించి సాంఘీభావం తెలపడమే కాకుండా సమస్యను రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని, తమ వంతు కృషి చేస్తానన్నారు ఆదిలాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి. తక్కువ ఖర్చుతో పూర్తయ్యే ఈ రైల్వే లైన్ నిర్మాణానికి కేంద్రం దశాబ్దాలుగా నాచుతుందని, ఇది పూర్తయితే ఈ ప్రాంతానికి విద్య, వైద్యం, పారిశ్రామిక రంగాలకు ఎంతో మేలు కలుగుతుందన్నారు. అయితే రైల్వే సాధన కమిటీ సభ్యులు ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి జోషి అందిస్తారు. ఆదిలాబాద్ ప్రాంతానికి చెందినటువంటి స్థానికుల దశాబ్దాల కళ ఆదిలాబాదు ఆర్మూర్ మీదుగా రైల్వే లైన్ అనేటటువంటిది ఇక్కడ దశాబ్దాలుగా స్థానికులకు ఉన్నటువంటి చిరకాల వాంఛ. ఈ యొక్క కళ నెరవేరాలన్నటువంటి ఒక దృఢమైనటువంటి సంకల్పంతో ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు, అలాగే వర్తక వాణిజ్య సంఘాలు, ప్రజా సంఘాలు ఇవన్నీ కలిసికట్టుగా ఒక సాధన కమిటీగా ఏర్పడి ఏకంగా ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ సమీప ప్రాంతంలో ఇక్కడ రిలే నిరాహార దీక్షలకు పూనుకున్నారు. దానికి కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఆదిలాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి, అలాగే డిసిసిబి చైర్మన్ అడ్డి భోజారెడ్డి, అలాగే పలువురు ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకులందరూ కూడా సంఘీభావంగా రావడం జరిగింది. ఇప్పుడు వారిని అడిగి తెలుసుకుందాం. ముందుగా ఈ యొక్క సాధన కమిటీకి సంబంధించినటువంటి గౌరవ అధ్యక్షులు, అలాగే టీఎన్జిఓస్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు సంద అశోక్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఈ యొక్క ఆర్మూర్ ఆదిలాబాద్ రైల్వే లైన్ అనేటటువంటిది ఎన్ని దశాబ్దాల కింద ఇచ్చినటువంటి హామీ, ఇది ఎప్పటి వరకు నెరవేరేటటువంటి అవకాశం ఉందంటారు? ఈ క్రమంలో ప్రభుత్వం పైన మీరు ఏ విధంగా ఒత్తిడి తీసుకురానున్నారు? ఇది కేంద్ర ప్రభుత్వం ఇదివరకే చాలా ఒక దశాబ్దాల నుంచి ఈ ప్రపోజల్స్ ఉన్నాయి ఆదిలాబాద్ ఆర్మూర్ లైన్. తర్వాత ఏం చేసిండ్రంటే రైల్వే మంత్రి గారు ఇదివరకే మరి ప్రపోజల్స్ అనేటది పటాన్చేరు నుండి ఆదిలాబాద్ కనెక్టివిటీ పెట్టిండు. సో ఇది సంగారెడ్డి గుండా జైరాబాద్ నారాయణ ఖేడు, మరి మిగతా ఏవైతే మెదక్ జిల్లాలోని ప్రాంతాలు ఉన్నాయో ఆ తర్వాత నిజామాబాద్, ఉమ్మడి నిజామాబాద్లోని బాన్స్వాడ బోధన్ నుంచి ప్రయాణించి మరి ఆర్మూరు నుంచి ఆదిలాబాద్కు రావాలా. సో ఈ లైన్ అనేది ఇది సెకండరీ లైన్. ఇది ఆల్రెడీ ఇప్పుడు మనకు ఇక్కడ అవైలబుల్ ఉన్నది ఏది, హైదరాబాద్ నుంచి కనెక్టివిటీ ఆర్మూరు వరకు ఉంది. డైలీ ట్రైన్స్ నిజామాబాద్ నుంచి వయా ఆర్మూర్ ద్వారా పెద్దపల్లికి వెళ్తున్నాయి ట్రైన్స్ కరీంనగర్. అయితే అక్కడ నుంచి ఇక్కడ డిస్టెన్స్ ఓన్లీ 120 కిలోమీటర్స్ ఆదిలాబాద్ పోవాలంటే. సో 120 కిలోమీటర్లు తక్కువ డిస్టెన్స్ ఒక సంవత్సరంలో పూర్తి అవుతుంది. రెండోది ఇక్కడ భూసేకరణ ఈజీ, ఫారెస్ట్ క్లియరెన్స్ కూడా క్లియర్ ఉంది. NH-44లో ఏదైతే ఫారెస్ట్ క్లియరెన్స్ NH-44 ఏదైతే హైవే చేసిన అప్పుడో కేంద్ర ఉపరితల శాఖ మంత్రి, సో అప్పుడు దీన్ని ఫారెస్ట్ క్లియరెన్స్ కూడా క్లియర్ ఉంది, దాని వెంబడే ట్రాక్ వచ్చే అవకాశాలు ఉంటాయి. రెండవది కేంద్ర ప్రభుత్వం ఈరోజు ఇప్పుడు మనము ఇది ఇండస్ట్రియల్ క్యారిడార్ డిక్లేర్ చేసిండ్రు హైదరాబాదు నాగ్పూర్. ఇండస్ట్రియల్ క్యారిడార్ డిక్లేర్ చేసి ఇక్కడ పరిశ్రమలు వచ్చే అవకాశం ఉంటుంది. ఎక్కడైతే రవాణా సౌకర్యాలు ఉంటాయో అక్కడ పరిశ్రమలు నెలకొనడానికి ఉపాధి అవకాశాలు దొరుకుతాయి. కావున హైదరాబాద్ వెనుకబడిన ప్రాంతం, ఇది వెనుకబడిన ప్రాంతం అభివృద్ధి చేయాలనేది అంటే ఇప్పుడు ఖచ్చితంగా రవాణా సౌకర్యాలు మెరుగుపరచాలి. ఫస్ట్ ప్రజలకు ఇక్కడ ఎయిర్పోర్ట్ అనేది అవసరము. ఇప్పుడు ట్రైన్ కూడా ఈ రవాణా సౌకర్యాలు మెరుగుపరిచినప్పుడు ప్రజలు వాళ్ళ జీవన ప్రమాణాలు పెరుగుతాయి. రెండవది విద్య, వైద్యం ఈ రెండు అందినాడే ఇలా ప్రజల యొక్క జీవాల ప్రమాణాలు పెరుగుతాయి. కావున దక్షిణాది రాష్ట్రాల గుండా ఏవైతే ట్రైన్స్ వస్తున్నాయో ఇప్పుడు ఏదైతే హైదరాబాద్ నుంచి మనం మంచిర్యాల ప్రాంతం నుంచి వెళ్తున్నాయి, అక్కడ దాదాపు రోజు 50 ట్రైన్స్ వెళ్తాయి అక్కడ మంచిర్యాల నుంచి. సో అక్కడ నుంచి ఇప్పుడు ఇక్కడ ట్రైన్స్ డైవర్ట్ చేసే అవకాశాలు ఉంటాయి, ఎందుకంటే డిస్టెన్స్ తక్కువ. అది కాజీపేట నుంచి, మంచిర్యాల నుంచి, బల్లార్సి నుంచి వెళ్తాయి నాగ్పూర్కి ఇట్లా ఇది ఢిల్లీ వరకు. సో ఇప్పుడు ఈ కనెక్టివిటీ ఇది లైన్ అయితే పూర్తి అయితే దాదాపు ఇది దీనికి 2700 కోట్ల యొక్క ఇది ప్రాజెక్టు. భూసేకరణ ఈజీ చాలా, ఎందుకంటే ఇది ఓన్లీ ఆదిలాబాద్ పార్లమెంటు మరియు నిజామాబాద్ పార్లమెంటు పరిధిలోని అంశం. ఇది ఇక్కడ ప్రజాప్రతినిధులందరూ మరి కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తెచ్చి దీన్ని రాష్ట్ర ప్రభుత్వం కూడా మరి భూసేకరణ కూడా మరి దీనికి కంట్రిబ్యూషన్ చేయవలసి ఉంటుంది. మరి కేంద్ర ప్రభుత్వం ఇది ఏదైతే పటాన్చేరు ప్రపోజల్స్ ఉన్నాయో దానికి బదులు రెక్టిఫై చేసుకోండి. ఇక్కడ నుంచి మొదలు పెడితే ఈ ప్రొసీడింగ్ ఏది ఉన్నాయంటే ఆర్డర్స్ అక్కడి నుంచి ఇచ్చిండ్రు.
అక్కడి నుంచి స్టార్ట్ చేసి రావాలంటే ఆదిలాబాద్కి వెళ్ళాలంటే 10 ఏళ్ళు పడుతుంది. కావున ఇది 1 సంవత్సరంలో పూర్తయ్యే ప్రాజెక్టు. రెండోది డిస్టెన్స్ తక్కువ. ఇప్పుడు ఆదిలాబాద్ నుంచి కృష్ణా ఎక్స్ప్రెస్ వెళ్తున్నది హైదరాబాద్కు తిరుపతికి, అయితే దాదాపు 10 నుంచి 12 గంటలు 14 గంటలు పోతున్నది. ఇది వయా ఏది మహారాష్ట్ర కిన్వటు, ముత్కేడు, బాసరు ఈ ప్రాంతాల గుండా ప్రవేశించి అంత దూరం అవుతున్నది. కావున ప్రజలకు సౌకర్యార్థము ఆదిలాబాద్ నుంచి ఆర్మూర్ వేసినే కరెక్టు. ఇది అందరికీ ఆమయోగ్యము. రెండవది నిర్మల్ కూడా, నిర్మల్ ప్రజాపతిని కూడా అక్కడ కూడా స్టార్ట్ చేసిండ్రు. మరి రెండోది అక్కడ ఎవరైతే ప్రజలందరూ కోరు, ప్రజల ఆకాంక్ష పేరకే పనిచేయాలి ఏదైనా కానీ. ఇది ఏదో మేము ప్రపోజల్స్ పెట్టినాము, ఇది ఎప్పుడో అయితే పూర్తి అంటే అది కాదు. అది దీనిలో ఏం ప్రాబ్లం ఏం లేదు. దీనికి ఇది ఒకటి, ప్రభుత్వం మీద ఖర్చు తక్కువ, డిస్టెన్స్ తక్కువ. ఈ రెండు పరిగణలోకి తీసుకొని మరి కేంద్ర ప్రభుత్వం, ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఈ రెండు కలిసి ఖచ్చితంగా ఈ ప్రాజెక్టుని మరి ఆదిలాబాద్ ప్రజల కొరకు మరి కృషి చేయాలని ఈ సందర్భంగా కోరుతున్నాను. ఇప్పుడు మీరు ఇక్కడ ఏవైతే రిలే నిరాహార దీక్షలు మొదలుపెట్టారో ఇవి ఎప్పటి వరకు కొనసాగుతాయంటే ఈ యొక్క లైన్కు క్లియరెన్స్ కేంద్రం నుండి వచ్చేటంత వరకు ఇవి కొనసాగుతాయి అనుకోవచ్చా, లేకపోతే ఇది కేవలం దశల వారీ పోరాటంలో ఆందోళనలలో ఇది ఒక భాగం అనుకోవచ్చా? ఇది ప్రజల సమస్య, ప్రజల దగ్గరికి తీసుకెళ్తాం. ఈ బడ్జెట్ సెషన్లో, పార్లమెంట్లో బడ్జెట్ సెషన్లో మరి డబ్బులు, నిధులు కేటాయిస్తే ఆ కేటాయించిన నిధుల్ని ప్రాపర్గా దాన్ని యూజ్ చేసేదానికి ఒక చిన్న రెక్టిఫై అడుగుతున్నాం. వాళ్ళు ఇష్టం ఉన్నట్టు కొత్త ప్రభాకరు ముఖ్యమంత్రి వాళ్ళు ఇష్టం ఉన్న చోట ఇష్టం ఉన్నట్టు లైను అంటే లైన్ లాస్ అయ్యే అవకాశం ఉంటుంది. 5,700 కోట్ల రూపాయలు అయితే ఇచ్చినారో ఆర్మూరు వరకు అది సరిపోదు, డబ్బులు అక్కడనే అయిపోతాయని మా ప్రజల యొక్క అభిప్రాయం ఉన్నది. మీరు ఇవ్వాలనుకున్నప్పుడు సెంట్రల్ గవర్నమెంటు ఆదిలాబాద్ నుంచి ఆర్మూరుకు ఆదిలాబాద్ పనులు ముందు ప్రారంభించాలి. ప్రారంభిస్తే చిత్తశుద్ధి ఉన్నది, ఈ ఎస్సీ ఎస్టీ ప్రజలు ఉన్నారు ఎక్కువ శాతం నివసిస్తున్న వాళ్ళ మీద ప్రేమ ఉన్నదని తెలుస్తుంది. కానీ దానికి లింక్ పెట్టి లంకె బిందెలు ఇక్కడనే ఉన్నాయని చెప్పే రకంగా చెప్తే అది సరిపోదనే అభిప్రాయంతో మేము ఈ పోరాట కమిటీ ఈ నిరాహార దీక్షలు అనేది స్టార్ట్ చేసినాము. ఈ నిరాహార దీక్షలతోనే అది వినూత్నమైనటువంటి పద్ధతులలో జిల్లా వ్యాప్తంగా ఆందోళన కోసం మేము ప్రయత్నం చేసి అన్ని వర్గాలను, డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు, ఉద్యోగులు, అన్ని వర్గాల ప్రజలను, రాజకీయ పార్టీలు అందరినీ అప్రోచ్ అయ్యి ఇది మహా ఉద్యమంగా, ప్రజా ఉద్యమంగా దీన్ని తీసుకెళ్లడానికి ప్రయత్నం చేస్తాం. ఈ ఇక్కడ ఉన్నటువంటి మొన్ననే ఎన్నుకున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కూడా దీనికి సహకరించాలి. పోయిన గతంలో ఉన్న ప్రభుత్వం అయితే 4 సార్ల 10 సార్ల లెటర్ రాసినా కానీ స్పందించలేదు వాళ్ళు. ఎందుకంటే కంట్రిబ్యూషన్ ఎక్కువ అవుతుంది, ప్యాకేజ్ ఎక్కువ అవుతుందని స్పందించలేదు. కానీ ఈ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం అనుకుంటున్నప్పుడు మీరు ఒత్తిడి తీసుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వం మీద, ఈ ప్రజల మీద ప్రేమ మాకు ఉన్నది అని మీరు ప్రజల యొక్క మనసుని చురుగొనాలని అనుకుంటే తప్పకుండా మీరు కూడా ఏం చేయాలంటే రాష్ట్ర ప్రభుత్వము భూసేకరణ కానీ, ల్యాండ్ ఎక్వేషన్ కానీ, ఇంకా కంట్రిబ్యూషన్ సంబంధించింది కానీ ఈ జిల్లా ప్రజల కోసం మీ అధిష్టానం మీద మీరు ఒత్తిడి తెచ్చి మీరు కూడా సెంట్రల్ గవర్నమెంట్తో, మ్యూచువల్ అండర్స్టాండింగ్తో మాట్లాడి మరి ఏదన్నా కానీ ప్రజల్ని రాజకీయంగా జటిలంగా కాకుండా చూసి ఈ సమస్య పరిష్కారం అయితే, ఇందులో ఉపాధి ఉన్నది, ఉద్యోగం ఉన్నది, విద్య, వైద్యం ఉన్నది, ఇలాంటి అనేక రకాల సమస్యలు ఉన్నటువంటి ప్రజలకందరికీ ఒక పరిష్కారం చెప్పిన చూపిన వాళ్ళు అవుతారు కాబట్టి తప్పకుండా మేము ఆశిస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం కూడా, కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నది, రాష్ట్ర ప్రభుత్వం కూడా సహాయ సహకారాలు అందిస్తాయని ఆశిస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం కూడా ఇప్పటి వరకు వెలగకపోవచ్చు, ఇప్పుడైనా కనీసము మేము చెప్తున్నాము, మాట్లాడుతున్నారు. ఈ ప్రజల ఆకాంక్ష, కోరిక, ఈ సమస్య ఇట్లున్నది, అది టెక్నికల్ మిస్టేక్ ఏమైనా జరిగి ఉండవచ్చు, దాన్ని రెక్టిఫై చేయండి, రాష్ట్ర ప్రభుత్వం కూడా సహకరించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పుడు ఆదిలాబాదు పూర్తిగా రైతులతో అంటే వ్యవసాయంతో ముడిపడి ఉన్నటువంటి జిల్లాగా గుర్తింపు ఉన్నటువంటి నేపథ్యం, అయితే డిసిసి బ్యాంకు చైర్మన్గా ఈ యొక్క ఆదిలాబాద్ ఆర్మూర్ రైల్వే లైన్ క్లియరెన్స్ కనుక వస్తే ఇక్కడ జిల్లా, ఉమ్మడి జిల్లా రైతులకు ఏ విధమైనటువంటి మేలు కలుగుతుంది అంటారు? దాని కొరకు బీజేపీకి సంబంధించినటువంటి ఇటు ఇద్దరు ఎంపీలు, ఆదిలాబాదు, నిజామాబాద్, వీళ్ళిద్దరు ఏ విధంగా కృషి చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఇప్పుడు ఆదిలాబాదు ఆర్ము రైల్వే సాధన కమిటీ వారు, అధ్యక్షులు మహన్న అశోక్ గారు, అదేవిధంగా చైర్మన్ మంచి పోరాట, ఏ కార్యక్రమంలో పోరాటం తీసుకుంటున్నాం మా మన్మడు
మా నారాయణస్వామి గారు, ఈ కార్యక్రమానికి మద్దతుగా వచ్చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి గారు, అదేవిధంగా వెంకటరెడ్డి గారు, మోయిన్ భాయ్ గారు, కృష్ణారెడ్డి గారు, శ్రీకాంత్ రెడ్డి గారు, ఈరోజు చాలా మంచి నిర్ణయం. ఈ యొక్క రిలే నిరాహార దీక్షకు సంపూర్ణ మద్దతు మా కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. ఈ విధంగా ఈ యొక్క ఆదిలాబాద్ ఆర్మూర్ రైల్వేతోని రైతులకు చాలా ట్రాన్స్పోర్టేషన్ చాలా దోహదపడుతుంది. అంటే ఈ ప్రాంతంలో ఉన్న రైతులు ఏ సమస్య ఉన్నా హైదరాబాద్ పోవాలా, కాబట్టి ఈ యొక్క రైల్వే ఆదిలాబాద్ నుంచి ఆర్మూర్ అయితే హైదరాబాద్ దాకా పోయే సౌకర్యం ఉంటుంది. ఇప్పుడు అన్నట్టు గౌరవ అధ్యక్షులు అన్నట్టు, అశోక్ గారు అన్నట్టు, ఎందుకంటే ఈ యొక్క పాటన్చెర్ నుంచి వచ్చే రైల్వే ట్రాక్ అది వాయా కర్ణాటక బార్డర్ మీదకి వెళుతుంది. ఇప్పుడు వెళ్ళేది కూడా వాయా నిజామాబాద్ వాయా వెళ్తూ ఉంది. ఇప్పుడు మా ఊళ్ళు ఏదైతే నిరాహార దీక్ష చేస్తున్నారో మా ఆదిలాబాద్ మా యొక్క నాయకులు, ఇది చాలా మంచి పోరాటం. ఎందుకంటే ప్రజలకు, నిరుపేద ప్రజలకు, ఎందుకంటే ఎందరో మంది మహానుభావులు ఏ సమస్య వచ్చినా, హాస్పిటల్ సమస్య వచ్చినా, ఏ సమస్య వచ్చినా కూడా ఇక్కడ కొందరు దాతలు ఉండి పంపిస్తూ ఉన్నారు. అటువంటి సందర్భంలో ఆ యొక్క వైకిల్స్ కూడా దొరకకుంటే పండగట్టుకొని హైదరాబాద్ తీసుకుపోయే సౌకర్యం కూడా కలుగుతుంది. ఈ ప్రాంతంలో ఉన్న టోటల్ ఎస్సీ ఎస్టీ బీసీ సామాజిక వర్గాలే ఈ యొక్క జిల్లాలు ఉన్నాయి. అటు నిర్మల్ జిల్లా కానీ, అటు ఆదిలాబాద్ జిల్లా కానీ, అటు నిజామాబాద్ జిల్లా కానీ, ఈ రెండు జిల్లాల ఎంపీలు దయచేసి ఈ బడ్జెట్లో తప్పకుండా ఈ యొక్క రైల్వే ఆదిలాబాద్ నుంచి ఆర్మూర్ కోసం ప్రయత్నం చేస్తే తక్కువ బడ్జెట్లో అందుబాటులో వచ్చే ఈ యొక్క రైల్వే కాబట్టి తప్పకుండా ఈ రైళ్లు ప్రయాణం అయితే చాలా అందరికీ సౌకర్యం, నిరుపేదలకు, రైతులకు చాలా అందరికీ సౌకర్యం అవుతుంది. కాబట్టి తప్పకుండా మా కంది శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు, ఎందుకంటే మా ఇన్ఛార్జ్ గారు, తప్పకుండా ఇది మా ముఖ్యమంత్రి గారు దృష్టి తీసుకుపోయి ఈ యొక్క చెప్పిన మా నారాయణస్వామి గారు చెప్పినట్టు ఆ భూములది కానీ ఇంకేమైనా సమస్య ఉంటే కూడా ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం చేసే సమస్యని తప్పకుండా వారు మెమొరాండం ఇచ్చి ఈ యొక్క రిలే నిరాక్ష చేస్తున్న పెద్దల్ని కూడా మా ముఖ్యమంత్రి కల్పించడం జరుగుతుంది. తప్పకుండా దీనికి మేము సంపూర్ణ మద్దతిస్తాం అన్ని విధాలుగా, ఎందుకంటే ఆదిలాబాద్లో అత్యవసరమైన పని ఇప్పుడు రైల్వే ఆదిలాబాద్ నుంచి ఆర్మూరు. ఇంకోటి కూడా ఇక్కడ సీసీఐ కూడా ఉంది, దాదాపు ఇండైరెక్ట్లో డైరెక్ట్లో కేంద్ర ప్రభుత్వం సంబంధించిన సబ్జెక్టే. మార్చి బడ్జెట్లో ఈ రెండు తీసుకుంటే చాలా మంచి నిర్ణయం ఆదిలాబాద్ జిల్లాకు అవుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఇప్పుడు ఆదిలాబాద్ టు ఆర్మూరు రైల్వే లైన్ అనేటటువంటిది దాదాపుగా 3 దశాబ్దాలుగా ప్రతి ఎన్నికల్లో నాంతున్నటువంటి సమస్య. ఇప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన కొనసాగిస్తున్నటువంటి ప్రభుత్వము తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడింది. ఆ పార్టీ ఆదిలాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఇప్పుడు వీళ్ళు ఇస్తున్నటువంటి ఈ యొక్క చేస్తున్నటువంటి రిలే నిరాహార దీక్షలకు సంఘీభావం తెలుపుతున్నటువంటి నేతగా ఈ యొక్క విషయాన్ని ప్రభుత్వానికి చేరవేయడంలో మీరు ఏ విధమైనటువంటి పాత్ర పోషించనున్నారు? ఒకటండి, ఇది చాలా న్యాయబద్ధమైనటువంటి, లాజికల్లీ వెరీ కరెక్ట్. యాక్చువల్గా మళ్ళీ ఆదిలాబాద్ నుంచి పటాన్ చెరువు వరకు 317 కిలోమీటర్లతో ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టి ఎక్కువ కిలోమీటర్లు వేసి ఏమంటే ముక్కు ఎక్కడ ఉన్నాయంటే గిట్ల చూపెట్టకుండా ముక్కు ఎక్కడ ఉన్నాయంటే గిట్ల చూపించినట్టున్నది. 120 కిలోమీటర్లలో అయిపోయేదానికి తక్కువ బడ్జెట్, తక్కువ వ్యయ ప్రయాసాలు కూడా చాలా తక్కువ ఉంటాయి, ఖర్చు తక్కువ. సో తక్కువ డబ్బులలో ఎక్కువ మ్యాక్సిమం ప్రయోజనం కలిగించేటువంటి అంశం ఇది. ఆదిలాబాద్ నుంచి ఆర్మూర్ వరకు 120 కిలోమీటర్లు, పటాన్చెరు నుంచి ఆదిలాబాద్కి వేసేది 320 కిలోమీటర్లు, దాదాపుగా 317, అంటే 200 కిలోమీటర్ల ఖర్చు తగ్గుద్ది. ఆ 200 కిలోమీటర్ల ఖర్చులు, మ్యాన్ పవరు అవన్నీ కూడా తగ్గి ఒక అద్భుతమైనటువంటి ఆలోచన మనకు ఉండి కూడా మనం చేయలేకపోతున్నాం. తప్పకుండా దీన్ని మా ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా తీసుకెళ్తాం. రేపు రాష్ట్ర ప్రభుత్వం సలహాలు అడిగినప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వానికి ఖచ్చితంగా ఈ అంశాన్ని లేవనెత్తడానికి మా కాబోయే ఎంపీలకు కూడా పార్లమెంట్లో, ఇప్పుడు వచ్చే పార్లమెంట్ ఎలక్షన్లలో ఖచ్చితంగా మా ఆదిలాబాద్ ఎంపీని, మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ఎంపీని గెలిపించుకుంటామన్నటువంటి నమ్మకం మాకున్నది. కాబట్టి మా ఎంపీ గారితో ఇది ఖచ్చితంగా ప్రతిసారి పార్లమెంట్లో లేవనెత్తి, ఒకవేళ మా ప్రభుత్వమే ఏర్పడితే కనుక, రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రిగా మా ప్రభుత్వం ఏర్పడితే కనుక, తప్పకుండా ఈ ఆదిలాబాద్ ఆర్మూర్ రైల్వేని సాధించేంత వరకు మా కాంగ్రెస్ పార్టీ తరఫున కృషి చేస్తామనేటువంటి మేము సంఘీభావం తెలుపుతున్నాం. సంద అశోక్ గారు, అలాగే నారాయణ గారు, వీరి ఆధ్వర్యంలో ఈ రిలే నిరాహార దీక్షలు జరగడం చాలా అభినందనీయం. మా కాంగ్రెస్ పార్టీ దీనికి పూర్తి సంఘీభావం ప్రకటిస్తున్నాం. ఇది మొత్తానికి అంటే దశాబ్దాలుగా నెరవేరకుండా ఉన్నటువంటి ఈ యొక్క కళ సాకారం కొరకు ఏదైతే
శ్రీకారం చుట్టడం జరిగిందో, ఆదిలాబాద్ టు ఆర్మూర్ రైల్వే సాధన కమిటీ పేర కొనసాగుతున్నటువంటి రిలే నిరాహార దీక్షలు ఒక న్యాయబద్ధమైనటువంటి దీక్షలుగా అభివర్ణిస్తూనే ఈ యొక్క విషయంలో ఈ సమస్య పరిష్కారంలో తన వంతు అంటే కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జిగానే కాకుండా తమ పార్టీ అధికారంలో ఉన్నటువంటి నేపథ్యంలో తమ పార్టీ వంతుగా కూడా పూర్తి సహాయ సహకారాలు ఉంటాయని చెప్పి, రాబోయే పార్లమెంట్ ఎన్నికల తర్వాత కనుక కేంద్రంలో తమ ప్రభుత్వం ఏర్పడితే కనుక ఖచ్చితంగా ఈ విషయంలో చొరవ తీసుకుంటాననేటటువంటి ఒక ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు, అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి. మొత్తానికి ఆదిలాబాద్కు సంబంధించినటువంటి ప్రజల చిరకాల వాంఛ నెరవేరాలనేటటువంటి ఆకాంక్షను అమ్మా న్యూస్ ఛానల్ ద్వారా వెలిబుత్తుతోనే ఆదిలాబాద్ జిల్లా కేంద్రం నుండి కెమెరా పర్సన్ అవినాష్ రెడ్డితో రాజశేఖర్ జోషి, అమ్మా న్యూస్.